ఏపీ మంత్రులకు వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు ఏపీ రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందంటూ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా కామెంట్లు చేశారు దీనిపై పవన్ స్పందిస్తూ హరీష్ రావు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసి తనకు తెలియదని కానీ ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం దురదృష్టకరమని అన్నారు పవన్ నమస్కారం గత రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు దానికి స్పందించడం ఈ స్పందన ప్రతిస్పందన విమర్శకు ప్రతి విమర్శ ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం కొంచెం ఇబ్బందికరంగా మారింది అందరికి గతంలో కూడా తెలంగాణ నాయకులకు నేను జనసేన పార్టీ ముందు నుంచి చెప్పేది కూడా ఏంటంటే పాలకులు వేరు ప్రజలు వేరు పాలకులు చేసిన వ్యాఖ్యలకి ప్రజలతో ప్రజలకి సంబంధం లేదు అది తెలంగాణ నాయకులైనా ఆంధ్ర నాయకులు ఎవరైనా సరే జనసేన ముందు నుంచి చెప్పేది కూడా పాలకుల వ్యాఖ్యలకి ప్రజలకి దాన్ని వర్తి వర్తింప చేయకుండా చూడాలండి ఈ క్రమంలో మన ఈ మధ్యన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్లో చేశారు అది ఇవన్నీ అది వేరే ఇది కానీ దానికి స్పందిస్తూ ప్రతి విమర్శ చేస్తూ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలను తిట్టడం తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపం కలిగించింది దయచేసి వైసీపీ నాయకులందరికీ విన్నపం కొంచెం అందరూ కూడా కొంచెం హద్దులో పెట్టుకోండి మీరు తిట్టాలి అనుకుంటే ఆ వ్యాఖ్యలు కించపరిచేలాగా మీకు ఉన్నాయనుకున్నప్పుడు ఆ సదరు మంత్రిని కానీ వ్యక్తిని కానీ అనండి దీంట్లోకి ఇలాంటి వివాదాల్లోకి తెలంగాణ ప్రజాని కానీ దయచేసి లాక్కండి అది ఆంధ్రా కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రజల్ని పాల గురించి వేరుచేయమని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు కూడా మీరు దీన్నే స్పందించాలి ఒక జాతి జాతిని తిడుతున్నప్పుడు అందరూ ఏం చేస్తారు మీ అందరికి వ్యాపారాలు లేవా మీ అందరికి తెలంగాణలో మీ అందరికి ఇళ్ళు లేవా వాకిళ్లు లేవా మీ అందరికీ తెలంగాణలో వ్యాపారాలు లేవా బొత్సగా అంటే వాళ్ళు ఇక్కడ కేబుల్ వ్యాపారాలు చేసిన వాళ్ళు కదా ఒకప్పుడు ఇప్పటికి ఉన్నాయో నాకు తెలియదు కానీ దయచేసి మీరు మీ మంత్రివర్గంలో ఎవరన్నా సరే మీ ఎమ్మెల్యేలు కానీ అదుపు తప్పి మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది